ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధుర సమీపంలోని గీతా విహార్ ప్రాంతం అక్కడ విమల బదన్ సింగ్ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు రెక్కాడితే కానీ డొక్కాడని తీరులో సాగుతున్న ఆ కుటుంబం వైపు విధి విషపు చూపు చూసింది నరాలకు సంబంధించిన వ్యాధి కారణంగా బదన్ సింగ్కు కుడికాలు పూర్తిగా చచ్చుపడిపోయింది అడుగు తీసి అడుగు వేయలేని కదల్లేని స్థితిలోకి అతని జీవితం జారిపోయింది ఈ పరిస్థితుల్లో భర్తకు ఓ వీల్చైర్ ఉంటే ఉపయోగంగా ఉంటుందని విమల భావించింది వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే వీల్ చైర్ ఉచితంగా దొరికే వీలుంటుందని ఎవరూ చెప్పడంతో లోకల్ గవర్నమెంట్ ఆసుపత్రికి విమల చేరుకుంది బాధితుడిని ఆసుపత్రికి తీసుకొస్తే పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడంతో ఇంటికి చేరుకుంది కదల్లేని భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోకు కూడా కాసులు చెల్లించలేని పరిస్థితి మరో మార్గం లేక ఆ పేదరాలు భర్తను ఎక్కించుకుంది కొండంత కష్టాన్ని పంటి బిగువున దాచిపెట్టి ఆసుపత్రి వైపు అడుగులేసింది ఇంత కష్టపడి ఆసుపత్రికి చేరుకున్నా ఆ సమయానికి డాక్టర్లు లేక సర్టిఫికేట్ దొరకలేదు సర్టిఫికేట్ కోసం భర్తను భుజానెక్కించుకుని హాస్పిటల్కి రావడం ఏదో అడ్డంకితో ఇంటి ముఖం పట్టడం ఆమెకు నిత్య కృత్యం అయిపోయింది ఈ పరిస్థితి స్థానికంగా ఓ మీడియా ప్రతినిధి కంటబడింది వీల్చైర్ కోసం ఆ ఇల్లాలు పడుతున్న కష్టం సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది అంతేకాదు ఉత్తరప్రదేశ్ మంత్రి భూపేంద్ర సింగ్ దృష్టికెళ్లింది సోషల్ మీడియాలో విమలమ్మ పడుతున్న కష్టాన్ని చూసిన మంత్రి భూపేంద్ర చెల్లించిపోయారు నాగరిక దేశంలో ఇటువంటి పరిస్థితి సిగ్గు చేయడంటూ కమెంట్ చేశారు ఆ ఒక్క కమెంట్ తో ఆరోగ్య శాఖ ఉలిక్కి పడింది అధికార యంత్రాంగం అప్రమత్తమైంది విమలమ్మను వెతుక్కుంటూ అధికారులు బయలుదేరారు బదన్ సింగ్ ను ఆసుపత్రికి తీసుకొచ్చారు పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారు దీంతో ఆ నిరుపేదకు ట్రైసైకిల్ వెంటనే అందించబడింది విమల చేసిన మౌన పోరాటానికి అలా ఫలితం దక్కింది బయట ప్రపంచానికి ఇదో చిన్న సమస్యగానే అనిపించవచ్చు ఎర్రటి ఎండలో భర్తను వీపు మీద ఎక్కించుకొని మైళ్లకు మైళ్లు నడిచొచ్చిన ఆ తల్లి కష్టం ఇంత అని కట్టేదెవరు కొండంత కష్టంలో ఉన్న ఓ ఆడబిడ్డ విన్నపాన్ని పట్టించుకొని అధికారుల నిర్లక్ష్య ధోరణి ప్రశ్నించేదెవరు సోషల్ మీడియాలో ఆ పేదరాలి పోరాటం బయట ప్రపంచానికి తెలియకపోతే ఆమె కష్టం తీరేదన్నాడు రెడ్ టేపిజాన్ని అనువణువనా నింపుకున్న అధికారులు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎన్నో చోట్ల ఇదే పరిస్థితి ఇదే దుస్థితి